జరిగిన అన్యాయమే బయట పడుతుంది. చెప్పు మైక్ మైక్ చెప్పు. చిన్నగా చిన్నగా చెప్పు. మైక్ తీసుకో మైక్ తీసుకో చెప్పు. నా పేరు రాంబాబు పేర్లే నేను నాది 76 సెంట్లు అండి. 76 సెంట్లు వ్యవసాయం 40 బత్తలు పండింది. 40 బత్తలు వేసి కలుగుంటే ఇంకో ఆధార్ కోట్లో కొట్టించమని మా పొలం సరిపోలేదు. వేరే పొలంలో కొట్టించాలంటే బత్తలు సరిపోవంటండి. ఇంకోటి అక్కడ ఆర్బీ గల నేను మాత్రం ఏం చేయను. 6.3 చూపించింది మాత్రం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మిల్లుగాడ మాత్రం ఏం చేయను. 19.4 చూపించాను. మాత్రం పాయింట్ వచ్చి 20 రూపాయలు కట్టింగ్ అంటారు. 20 రూపాయలు జట్టోళ్ళు ఎండబోదు ఎందుకు 30 రూపాయలు అంటారు. మొత్తం 70 రూపాయలు అంటారు. 40 బత్తలు 2800 కట్టమన్నాడండి. మీరు చూసారు కదా మెకానిజం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా నేను చెప్పితే రాంబాబు గాని నేను చెప్తే ఇవన్నీ కూడా కావాలని చెప్పానంటారు. కొంతమంది సైకోస్ ఉన్నారు. ఒక ఆయన మాట్లాడారు నాకు మతిమరి పంట చొల్లి కబుర్లు ఆపండి. చొల్లి కబుర్లు ఆపి ధైర్యం ఉంటే రండి ఇక్కడికి మాట్లాడదాం. రైతుల సమస్యలో మాట్లాడదాం. ఆ రైతు చెప్పింది మీరు విన్నారు. రాంబాబు చెప్పింది చాలా స్పష్టంగా ఏదైతే ఇవి బ్రోకన్ రైస్ నూకలు వస్తాయని 1%కి 20 రూపాయలు. రెండోది ఏవైతే తేమ ఉందని ఆయనే ఐ విట్నెస్. 3% 16.3 ఉంటే 19.35 తీసుకొని 3%కి 60 రూపాయలు. మొత్తం కలిసి ఆయనకి 2500 రూపాయలు 40 బస్తాలు కట్టు. ఇప్పుడు ఏం చెప్పాడు బ్యాగ్ చూపించాడు దానికి ఆన్సర్ లేదు. ఈ పెద్ద ఆయన చెప్పాడు ట్రాక్టర్ ఎక్కిస్తే 25 రూపాయలు కట్టమన్నారని. నేను ఆర్డర్ చూపించాను ఆర్కే ఏదైతే ఆర్బీకే ఏం చెప్పిందని. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ సైకో ముఖ్యమంత్రిని సమాధానం చెప్పుకుంటున్నా. అందుకే రమ్మంటున్న క్షేత్రస్థాయికి. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు నీకు తెలుస్తాయి. తాడేపల్లి కొంపలో కూర్చుంటే నీకు వాస్తవాలు తెలియవు. ఆ విషయమే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కోపం ఉంది, ఆవేదన ఉంది, ఇలాంటి నిస్సహాయాలను చూస్తే బాధ ఉంది. నేను ఈరోజు రాకపోతే ఈయన ఆత్మహత్య చేసుకోవడమో లేకుంటే పిచ్చోడై రోడ్ల మీద తిరగడమో జరగాలి.